పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం నలుగురు చిన్న పిల్లల తల్లులకు లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ ఫుడ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షులు సంపత్రావు, డాక్టర్ కీర్తన మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో నలుగురు చిన్నపిల్లల తల్లులకు లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఆదివారం న్యూట్రిషన్ ఫుడ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు సంపత్రావు మాట్లాడుతూ, తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తమ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నపిల్లల తల్లులకు న్యూట్రిషన్ ఫుడ్ కిట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తల్లిపాలు చాలా శ్రేష్టమైనవని, పిల్లలకు డబ్బా పాలు వద్దు, తల్లిపాలు ముద్దు అని అన్నారు. డాక్టర్ కీర్తన మాట్లాడుతూ, తల్లిపాల వారోత్సవాల సందర్భంగా న్యూట్రిషన్ ఫుడ్ కిట్లను పంపిణీ చేసిన లైన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పిల్లలకు తల్లిపాలు తప్ప వేరే ఏమీ ఇచ్చినా మంచిది కాదన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతను అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే తల్లిపాల వారోత్సవాలను వారం రోజుల పాటు నిర్వహించాలని డబ్ల్యూహెచ్ఓ నిర్ణయించిందన్నారు. లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పెద్దపల్లిలోని శాంతినగర్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో నలుగురు చిన్నపిల్లల తల్లులకు మంచి న్యూట్రిషన్ ఫుడ్తో సంబంధించిన కిట్ను మేము అందించడం జరిగింది. ఏదైతే గత 4 రోజులుగా ఒక 3 అంగన్వాడీ సెంటర్స్లలో మరియు నిన్న మన పెద్దపల్లి మాతా శిశు కేంద్రంలో పెద్ద ఎత్తున 30 మంది చిన్నపిల్లల తల్లులకు మా క్లబ్ ద్వారా కిట్స్ మంచి న్యూట్రిషన్ ఫుడ్ కిట్స్ అందించడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు ఏదైతే 1 నుండి 7 వరకు ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలు జరుపుతుంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా సరే చిన్నపిల్లల తల్లులు పిల్లలకి డబ్బా పాలు వద్దు, తల్లిపాలే వద్దు ముద్దు అనే నినాదంతో ఉంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లల తల్లులకు ఎవరికైనా కూడా తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది, చాలా శ్రేయస్కరం. ఎవరైతే చిన్నపిల్లలు తల్లిపాలు తాగిన వారికి నిరోధక శక్తి మిగతా పిల్లలతో పోలిస్తే ఎక్కువ ఉంటుందని డాక్టర్లు చెప్పడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా మా క్లబ్ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే మ్యాక్సిమం వీలైనంత వరకు చిన్నపిల్లలకి తల్లిపాల ఇవ్వడమని మా క్లబ్ ద్వారా మేము చిన్నపిల్లల తరుని కోరడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ వాళ్ళు ఈ తల్లిపాల వార్షికోత్సవాలు ఇంత మంచిగా ఏర్పాటు చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు. దీనికి నన్ను పిలిచినందుకు కూడా థ్యాంక్ యూ. ఇది ఏదైనా సెలబ్రేషన్ ఒక్కొక్క రోజే ఉంటుంది, కానీ తల్లిపాలు వారోత్సవాలు మాత్రం ఎవ్రీ ఇయర్ వన్ వీక్ చేస్తారు. ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ కాబట్టి దానికి అన్ని డేస్ కేటాయించి దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది అందరి మదర్స్కి తెలియాలని అది వన్ వీక్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఈరోజు కిడ్సే రేపు ఫ్యూచర్ కాబట్టి ప్రతి ఒక్క చిన్న పిల్లలు తల్లిపాలు మాత్రమే ఖచ్చితంగా 6 మంత్స్ తాగాలి తీసుకోవాలి అని. దానివల్ల వాళ్ళు హెల్దీగా ఉంటారు. ఏది అదర్ తల్లిపాలు కాకుండా వేరే ఏది ఇచ్చినా హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో 6 మంత్స్ వరకు పక్క ఎట్టి పరిస్థితుల్లోనే తల్లిపాలే ఇవ్వాలి అని అది ఒక కాన్సెప్ట్ ప్రమోట్ చేయడానికి మాత్రమే ఈ 1 వీక్ ఇచ్చారు. ఈ 1 వీక్ ఎలా అయినా ప్రతి ఊళ్ళో ప్రతి చిన్న ఏరియాలో అయినా పెద్ద ఏరియాలో అయినా తల్లిపాల ఇంపార్టెన్స్ అందరికీ తెలియాలి అని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఇలా పెట్టారు. సో అందరూ తల్లిపాలు ఖచ్చితంగా తీసుకుంటారు చిన్నపిల్లలు అని ఇది చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డ్ కౌన్సిలర్ లేశెట్టి బిక్షపతి, లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.